ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ఈ రోజు సమావేశమైంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెల 30న మరోసారి సమావేశం కావాలని కౌన్సిల్ నిర్ణయించింది. కౌన్సిల్ ఏర్పాటు తర్వాత జీఎస్టీ మండలి సమావేశం కావటం ఇది 17వ సారి. వివిధ రకాల వస్తువులకు ఇప్పటికే జీఎస్టీ స్లాబులను మండలి ఖరారు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ కోరింది. బీడి గ్రానైట్ మిషన్ భగీరథ పనులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ కు విజ్ఞప్తి చేసింది. జీఎస్టీ పన్ను తగ్గించాలని కోరుతున్న హోటళ్లకు కాస్త ఊరట దక్కింది. హోటళ్లు రెస్టారెంట్లపై 18% పన్ను విధించనున్నారు. హోటల్ బిల్లు 2500 నుంచి 7500 రూపాయల వరకు 18% పన్ను విధిస్తామని, 7500 రూపాయలు పైబడితే 28% పన్ను ఉంటుందని చెప్పారు ఆర్థిక మంత్రి జైట్లీ. రాష్ట్రాలు నిర్వహించే లాటరీలపై 12% పన్ను ఉంటుందని, అదే ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే లాటరీలపై 28% పన్ను విధిస్తామని తెలిపారు. The 28% limit in hotels will start from 7,500, which means that between 2,500 and 7,500, the rate will be 18%, and it will be 28% only beyond 7,500. అయితే ఆరు అంశాలపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిషన్ భగీరథపై అధిక భారం పడుతోందని గుర్తు చేసింది. మరో ఆరు పథకాలపై కూడా అధిక భారం పడుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథనే తీసుకున్నట్టయితే 40,000 కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ కార్యక్రమానికి కొత్తగా జీఎస్టీ వచ్చిన తర్వాత మరొక 2,000 కోట్ల భారం అదనంగా పడబోతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుని వచ్చి జాతీయ స్థాయిలోనే నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మరి దీన్ని ఒక మోడల్ ప్రాజెక్టుగా మిగతా రాష్ట్రాలు కూడా చేయాలని చెప్పి గుర్తించినప్పుడు ఈ రకంగా ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్న రాష్ట్రానికి మీరు ప్రోత్సహించాలి తప్ప మీరు ఈ రకమైన పనులతో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అనే విషయాన్ని గౌరవ ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పట్టణాలు గ్రామాలలో వెనుకబడ్డ వర్గాల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, దీనిపై మినహాయింపు ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరింది. దేశంలో పన్ను సంస్కరణలు అవసరమని, జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు యనమల. జూలై 1 నుంచి జీఎస్టీ ఇంప్లిమెంటేషన్కి సన్నద్ధం కూడా అవుతుంది స్టేట్ గవర్నమెంట్ కూడా. ఇంకా 22 జూన్ని ఆల్మోస్ట్ నోటిఫికేషన్స్ ఇస్తాం, బేసింగ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్. అంతేత ఏ ప్రొవిజన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది జీఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మొత్తం నోటిఫికేషన్ కూడా వీలైనంత వరకు కూడా జూలై 22ని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కాస్త కోస్త ఎక్కడైనా సెక్షన్లో ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకొస్తుంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలైన తర్వాత ఏమైనా ఇబ్బందులుంటే మరోసారి చర్చించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈలోగానే జూన్ 30న మరోసారి సమావేశం కానుంది జీఎస్టీ కౌన్సిల్.